చుట్టుపక్కల ఫుల్ వెహికల్స్ వెళ్తాయి ఇటు, కానీ ఇంత కూడా సౌండ్ రాదు, వెహికల్స్ ఒక్క సౌండ్ కూడా రాదు లోపలికి. వెనుక టెంపుల్ ఉంది అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ చూడండి, ఇంత బాగుంది చూడండి. అసలు నాకు మస్తు పీస్ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. హాయ్ గైస్, ఇవాళ కృష్ణాష్టమి, సో పూరి జగన్నాథ్ టెంపుల్ వెళ్తున్నా. సిటీలోనే ఉంటుంది, బంజారా హిల్స్లో. సో చూద్దాం ఆ వ్లాగ్ ఎలా వస్తుందో. వ్లాగ్ అయితే మొత్తం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. నా లుక్ అయితే చాలా వియర్డ్గా ఉంది, రోడ్డు మీద అందరూ నన్ను చూస్తారు. చెస్ట్కి మౌంట్ చేసుకున్నాను, చెస్ట్ మౌంట్ పెట్టుకొని వ్లాగింగ్ చేస్తున్నా. నా హెల్మెట్ పోయింది, సో మళ్ళీ ఇంకో హెల్మెట్ కొనేదాకా తప్పది, ఇదే వ్లాగింగ్ మనకి. ఇట్లనే వ్లాగ్ చేయాలి ఇంకా. సో వ్లాగ్ ఏం చేయట్లే, మొత్తం సిటీ రోడ్సే మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ తెలిసే ఉంటాయి. ఉప్పల్ నుంచి వెళ్తున్నాను నేను, ఉప్పల్ నుంచి మొత్తం ఇంకా ఏం చూపెట్టడానికి అంత వ్లాగ్స్ ఏం దొరకదు. సో కంటెంట్ ఏమి ఉండదు, ఇప్పుడు రోడ్ ఏం వ్లాగ్ చేస్తా అని చేయట్లే నేను. ఇంతవరకు ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కెమెరా ఆన్ చేస్తా. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఇంత ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ కావాలి. కృష్ణ టెంపుల్ ఉంటుంది ఇడో కూడా ఒకటి. వీడైనా ఇంత జనాలు ఉన్నారంటే ఇంకా ఆ టెంపుల్ కాడ ఎంతమంది ఉంటారో ఇంకా చూడలేమనుకుంటా ఆడ. ఓ మై గాడ్, ఇదొక టెంపుల్ ఉందని కూడా తెలియదు మనకైతే. సరిపోయింది, ఫుల్ ట్రాఫిక్. అరే ఇక్కడ స్కూల్ కూడా ఇప్పుడే వదిలినట్టు. మాతోడు ఏం ట్రాఫిక్ భయ్, ఈయనే 15 నిమిషాలు అయిపోయింది. ఈ ట్రాఫిక్ లేకపోతే ఒక 15 నిమిషాలు ముందు పోతుండే. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్తే మనకి ఈ రూట్ కనిపిస్తుంది. ఈ రూట్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ కనిపిస్తుంది. సో లెఫ్ట్ వెళ్తుంటేనే కనిపిస్తుంది, ఫస్టే చూపిస్తుంది చూడండి. ఇదంతా ఇప్పటిదాకా గుట్ట ఎక్కినాము, బంజారా హిల్స్ గుట్ట. సో ఇప్పుడు గుట్ట దిగుతున్నాం, మొత్తం స్లోపే ఉంటుంది ఇక్కడ, చిన్న స్లోప్ ఉండదు, మస్తు పెద్ద స్లోప్. ఇది స్లోప్ ఉంటుంది, మళ్ళీ ఒకటేసారి పైకి అయిపోతుంది చూడండి. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్. సేమ్ మన ఒరిజినల్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఎట్లుంటుందో అట్లనే కన్స్ట్రక్ట్ చేశారు ఈ టెంపుల్ని కూడా. సో ఎంట్రన్స్ ఇటు సైడ్కే ఉండదు, ముంగడికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్కే ఉంటుంది. సో ఇది పూరి జగన్నాథ్ టెంపుల్, కనిపించదు లోపలికి ఉంటుంది, కానీ లోపలికి వచ్చినాక హైలైట్ ఉంటుంది. సో ఇది పూరి జగన్నాథ్ టెంపుల్, ఇందాక వచ్చిన ఆల్రెడీ రికార్డ్ చేసిన, రికార్డ్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రికార్డ్ చేసుకుంటూ వస్తున్నా. సో ఇక్కడ బండి పార్క్ చేసి లోపలికి వెళ్దాం. షూ స్టాండ్, చెప్పులు అక్కడ పెట్టేసాం, మాక్సిమం బ్యాగ్ కూడా తీసుకుంటాడు అనుకుంటా. సో ఇది టెంపుల్, సో చెప్పులు అక్కడ పెట్టేసిన. సో లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ అక్కడ సైడ్కే ఉంటుంది, బట్ అక్కడ సైడ్కే క్లోజ్ ఉందంట ఇవాళ. సో ఇటు సైడ్కే ఎంట్రన్స్ ఉంది. సో టెంపుల్ చూడండి, సేమ్ అట్లనే ఉంటుంది, పూరి జగన్నాథ్ మెయిన్ టెంపుల్ లెక్క. సో ఇది తుల, కృష్ణుడు కూర్చుంటాడు కదా, కూర్చొని బంగారం మొత్తం వేసిన వెయిట్ కాడు ఖాళీ, ఒక గరటికి పోకి వేస్తే వెయిట్ అవుతాడు కదా, అది అది. సో ఎంట్రన్స్ ఎట్లుంటుంది, సో చుట్టుపక్కల ఫుల్ వెహికల్స్ వెళ్తాయి ఇటు, కానీ ఇంత కూడా సౌండ్ రాదు, వెహికల్స్ ఒక్క సౌండ్ కూడా రాదు లోపలికి. ఇదే టెంపుల్ ఫ్రంట్ సైడ్కి అనేది, సిటీలో బెస్ట్ టెంపుల్ అంటే ఇంత మంచి టెంపుల్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు, పూరి జగన్నాథ్ టెంపుల్. చూడండి హైలైట్ ఉంది టెంపుల్. శ్రీకృష్ణ జన్మాష్టమి ఫెస్టివల్ కల్చరల్ ఈవెంట్ 1919 ఆగస్ట్ 2020 ఆర్గనైజ్డ్ కళింగ కల్చరల్ ట్రస్ట్. సో 7 o'clock స్టార్ట్ అవుతుందంట, 7 o'clock వస్తే ఇంకా మస్తు ఉంటుండే. స్ట్రక్చర్ చూడండి ఎంత హైలైట్ డిజైన్ చేశారో, ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. హైలైట్ ఉన్నాయి ఒక్కొక్కటి, టెంపుల్ మాత్రం హైలైట్ ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ విజిట్ చేసిన, ఇవాళకి జన్మాష్టమి అయినా వచ్చిన. సో
మీకు వస్తే ఫుల్ పీస్ అనిపిస్తుంది టెంపుల్ లోపల. ఐ మీన్ ఇక్కడ డిస్టర్బెన్స్ కూడా చాలా తక్కువ, అసలు రాదు అసలు చెప్పాలంటే. బయట అన్ని వెహికల్స్ పోతున్నా, ఫుల్ ట్రాఫిక్ ఉన్నా కానీ ఇంత కూడా డిస్టర్బెన్స్ రాదు టెంపుల్ లోపలికి. సో వెనక సైడ్ కనిపిస్తుంది కదా, అది పోలీస్ హెడ్ క్వార్టర్స్, అది సిటీది. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది, హైలైట్ ఉంది. అది కన్స్ట్రక్షన్ మాత్రం చూస్తే మీరు ఇంత నెక్స్ట్ లెవెల్. ఒక ఫారెన్లో కడతారు కదా కన్స్ట్రక్షన్స్, అట్లా కడుతురు దాన్ని, అట్లా డిజైన్ చేస్తారు వెనక సైడ్ టెంపుల్. ఇది టెంపుల్ మాత్రం మస్తు మస్తు అనిపిస్తుంది. ఇట్లాంటి టెంపుల్ నార్మల్గా కనిపించదు. ఐ మీన్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఎట్లుందో సేమ్ అట్లనే డిజైన్ చేశారు. లోపల గాడ్స్ కూడా సేమ్ ఉంటారు, బలరాముడు, కృష్ణుడు అండ్ వాళ్ళ సిస్టరు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. సో టెంపుల్ లోపలికి వెళ్తా, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాక మళ్ళీ వ్లాగ్ చేస్తా చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లనే లోపల కూడా గాడ్స్ ఉంటారు, సేమ్ ఇదే ఆకారంలో. మన పూరి జగన్నాథ్లలో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. బొట్టు పెట్టుకుందాం ఫస్ట్, బొట్టు పెట్టుకొని టెంపుల్లో పోయి దర్శనం చేసుకొని వస్తాం. బొట్టు పెట్టుకోకుండానే పోతున్నా, మళ్ళీ గుర్తుకొచ్చి రివర్స్ వచ్చిన. ఇట్లా మొత్తం డిజైన్ చేశారు, స్టోరీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది. మనకి స్టోరీ తెలిస్తే అర్థం అవుతుంది, స్టోరీ తెలియకపోతే అర్థం కాదు. సో కృష్ణుని రాముని స్టోరీ మొత్తం ఉన్నాయి. సో ఒక్కొక్కటి చూపించుకుంటూ పోతే, స్టోరీ చెప్పుకుంటూ పోతే మస్తు టైం పడుతుంది. అందుకే నేను చెప్పట్లేను, వీడియో అంతా లెంతీ అయిపోతుంది, చాలా లెంతీ అవుతుంది. సో అవన్నీ పెట్టట్లే, నేను జస్ట్ మీకు చూపిస్తున్నా. సో టెంపుల్ చూడండి ఒకసారి. చాలా పెద్దగా ఉంది. ఇంకా టెంపుల్లో విశేషం ఏంటంటే, ఇది ఉందా ఇట్లా ఇట్లా గోడ లెక్క ఉండదు. లోపల గోపురం ఎట్లుందో అట్లనే ఇట్లా డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ అట్లనే ఉంది. సో గ్యాప్ లేకుండా కట్టిరు. ఐ మీన్ ఇట్లా ఆఫ్ చేయలే, ఒక ఫ్లోర్ లెక్క చేసేయలే. ఇట్లా గోపురం ఎట్లుంటుందో లోపల హోల్ ఉంటుంది కదా, గోపురం లోపల హోల్, ఆ హోల్ అట్లనే పెట్టిరు. నేను అది లాస్ట్ టైం వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయలే, ఇప్పుడు ఇప్పుడు అబ్జర్వ్ చేసిన నేను అది. మీరు వస్తే టెంపుల్కి మస్తు ఇది ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ చూడండి. ఇవి మొత్తం 3D చేసారు, 2D పెయింట్ కాదు ఇది. చూడండి, ఇదంతా 3D చేసింది, ఇదంతా పెయింట్ కాదు ఇది. సో కృష్ణుడు వాళ్ళ మామ కంసుని చంపుతాడు కదా, అప్పుడు ఆ సీన్ ఇది. సో చాలానే చాలానే ఉన్నాయి అన్నీ. మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే మస్తు టైం పడుతుంది, మీరు వీడియోలో చెప్పుకుంటూ పోతే మస్తు టైం పడుతుంది. మీరు వచ్చినప్పుడు చూడండి, ఎంజాయ్ చేస్తారు. మ్యాక్సిమమ్ మంచిగా ఉంటుంది టెంపుల్ వచ్చి విజిట్ చేస్తే, మీకు కొంచెం పీస్కి కూడా అనిపిస్తుంది. చూడండి మొత్తం స్ట్రక్చర్స్ వేసి ఉన్నాయి. ఇది కూడా హైలైట్ కనిపిస్తుంది, మొత్తం గ్లాస్ బిల్డింగ్ హైలైట్ కడుతూ కట్టడం మాత్రం. ఇంకో టెంపుల్ ఉందంట రోడ్ నెంబర్ 12, అది వెళ్ళడానికి ట్రై చేస్తాం. మ్యాక్సిమం కొన్ని టైం ల్యాప్స్ తీస్తా చూడండి. చేశారు కదా టైం ల్యాప్స్, ఇట్లా అయిపోయిందో లేదో సన్నం వర్షం స్టార్ట్ అయింది. ఇట్లా అయిపోగానే వర్షం స్టార్ట్ అయింది, ఇట్లా జస్ట్ ఇట్లా సెకండ్లోనే నెక్స్ట్ సెకండ్ వర్షం స్టార్ట్ అయింది. వావ్ లక్కీ, మన కెమెరా ఖరాబ్ కావద్దని దేవుడు కూడా పాపం తీసుకొని ఎంజాయ్ చేసుకొని పిల్లగాడు అనుకున్నట్టు. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ లైట్గా పడుతుంది, చాలా లైట్గా వర్షం పడుతుంది. జస్ట్ ఇట్లా సన్న సన్న డ్రాప్స్ పడుతుంది. సో మనది వాటర్ ప్రూఫ్ కెమెరా కాదు, వాటర్ రెసిస్టెంట్ కూడా డౌటే నాకు తెలీదు, వాటర్ రెసిస్టెంట్ కదా. సో అందుకే నేను బయటికి వెళ్తలే, కొంచెం షెడ్ లెక్క ఉంది ఇక్కడ. సో ఈ షెడ్లో షెడ్ కింద నిలబడి తీస్తున్నా. టైం ల్యాప్స్ చూసారు కదా, ఇంత నెక్స్ట్ లెవెల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను మోషన్ ల్యాప్స్ తీసింది. సో మోషన్ ల్యాప్స్ ఇంత మంచిగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా నచ్చింది నాకైతే, ఫుల్ నచ్చింది మోషన్ ల్యాప్స్. సో టైం ల్యాప్స్ చూసారు కదా, ఇంకో టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఆ టెంపుల్కి వెళ్తే ఆడ వీడియో పెడతా చూడండి. అది కూడా ఇక్కడ నుంచి ఒక 600 meters ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ మీన్ కృష్ణ డివోట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అబ్బా ఘోరంగా వర్షం పడుతుంది, పంచుతుంది, సడన్గా స్టార్ట్ అయింది. కనిపిస్తుందో కనిపిస్తుందో కెమెరాలో కానీ వర్షం మాత్రం చాలానే పడుతుంది. నేను రెయిన్ కోట్ అవి తెచ్చుకున్నాను, ఇదైతే దాని ముందే
ఇప్పుడు ముందే వర్షాకాలం కదా, సో మనకి ఎట్లా ఉంటుందో తెలియదు. ఇట్లా కొంచెం సేపు పడుతుంది, కొంచెం సేపు ఆగిపోతుంది. ఇక్కడ పెద్ద ఆడిటోరియం కూడా ఉంది, పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది ఆడిటోరియం. కనిపిస్తుంది కదా ఇదంతా ఆడిటోరియం. సో ఇది రోడ్డు, రోడ్డు ఇద్దరంగానే కనిపిస్తుంది. ఇంకో టెంపుల్కి వచ్చినాం లోపల, కృష్ణుంది. సో గోండెల్ టెంపుల్ అంటారంట. సో వెళ్తున్నా దర్శనానికి. ఎక్కడన్నా టెంపుల్ నాకు అర్థమవుతుంది, ఎంట్రీస్ అని ఉంది. గోశాల అది ఇదంతా. సో బొట్టు పెడతారు ఇక్కడ. టెంపుల్కి వచ్చిన బొట్టు మంచిగా కనబడుతుంది నాకు. అట్లా నాకైతే నాకు మస్తు నచ్చింది. ఇట్లా బొట్టు పెట్టుకోవడం అంటే మస్తు ఇష్టం నాకు. అట్లకైనా వచ్చినాక మళ్ళీ ఇటుకి మళ్ళీ కిందికి దిగాలి టెంపుల్కి వెళ్ళడానికి, టెంపుల్ దర్శనంకి. మీద మొత్తం గోశాల లెక్క ఉంది, ఐ మీన్ మొత్తం కౌస్ ఉంది. సో ఇది టెంపుల్, హరే కృష్ణ టెంపుల్. లోపల మాత్రం మస్తు మంచిగా ఉంది టెంపుల్. లోపల మంచిగా కొంచెం పీస్గా అనిపిస్తుంది. అండ్ నా బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, వెనుక టెంపుల్ ఉంది. అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ చూడండి, వెళ్ళట్టు ఉంది కదా. సో ఇది టెంపుల్ లోపల. ఇది హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్. ఈ కెమెరాని అసలు ఎవరు నోటీస్ చేస్తలేదు, వ్లాగింగ్ చేస్తున్నట్టు ఏదో చిన్న కెమెరా లేక అసలు ఇది ఒక కెమెరా అన్నట్టే ఫీల్ అవుతలేరు. ఈ కెమెరా ఉండడం వల్ల సో మంచిగా అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ చూడండి ఎంత బాగుందో, వాటర్ సౌండ్ కూడా చూడండి. ఇంత బాగుంది చూడండి, అసలు నాకు మస్తు పీస్ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. టెంపుల్ మాత్రం మస్తు ఉంది. సో ఇదంతా గోల్డ్ అనుకుంటా, అందుకే గోల్డెన్ టెంపుల్ అంటున్నప్పుడు. ఇది ఉంది కదా, ఇదంతా గోల్డ్ అనుకుంటా. అండ్ ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్ అవుతుంది. అదైతే ఇది కూడా గోల్డే అనుకుంటా నాకు తెలిసి. టెంపుల్ అయితే మస్తు ఉంది. అండ్ లోపల కూడా బాగుంది, పీస్గా ఉంది. అండ్ వర్షం పడుతుంది. అండ్ వాటర్ ఫాల్ చూసారు కదా ఎంత బాగుందో, చాలా నచ్చింది టెంపుల్ నాకు. ఇది రావచ్చు, పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా విజిట్ చేసినాం. సో ప్రసాదం ఇచ్చారు, ప్రసాదం తింటే అప్పటి వరకు టైం లాప్స్ పెడతా చూడండి. సో ఇందాక చూసారు కదా వాటర్ ఫాల్స్, అది ఇక్కడనే ఉంది చూడండి. సో ఆర్టిఫిషియల్ ఇది, ఇక్కడ నుంచో గుట్టలకి ఏమి రావట్లేదు, ఇక్కడ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. కానీ మస్తు క్రియేట్ చేశారు, హైలైట్ క్రియేట్ చేశారు. ప్రసాదం తింటా అప్పటి వరకు టైం లాప్స్ పెడితే చూడండి.
దోచుకున్నాం. ఇందాక తిన్నది సేమియా టైప్ ఉంది, ఇది పప్పన్నం. సో దాల్ రైస్ టేస్ట్ స్మెల్ బాగుంటుంది, టేస్ట్ ఎట్లుంటుంది. ఇంకో బఠానీ కూడా పెడుతున్నారు. సో ఎకో ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ యూజ్ చేయట్లే. ఇదంతా లీఫ్తో తయారు చేసిన కప్ ఇది. తాడు ప్రసాదం ఇది, ఇది కూడా కథను చేసేసి వెళ్ళిపోతాయి. ఇంకా హైలైట్ పెట్టారు చూడండి, ఇది టేక్ సెల్ఫీస్ ఇన్ హరే గ్రామం ప్రెమిసెస్, షేర్ ఇన్ సోషల్ మీడియా ఛానల్ విత్ హ్యాష్ట్యాగ్ కృష్ణ గోల్డెన్ టెంపుల్ టు విన్ ఎగ్జాటిక్ ప్రైజ్ అండ్ గుడీస్ అంట. వావ్, రియల్లీ గ్రేట్, బాగుంది ఇది. సో హ్యాష్ట్యాగ్ పెట్టి మీరు సెల్ఫీ అప్లోడ్ చేస్తే మీకు ఏమన్నా ప్రైజ్ అనే గుడీస్ ఏమన్నా ఇస్తారంట. ఓ ట్రై చేయండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే. సో నేను కూడా దిగి ఫోటో అప్లోడ్ చేసిన, హ్యాష్ట్యాగ్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అని పెట్టాను. ఒకవేళ మీరు ఆ ఫొటోస్ అవి ఇవి చూడాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో వ్లాగ్ అండ్ టైం ల్యాప్స్ చేశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంత మంచి లొకేషన్స్, హైదరాబాద్లో మంచి టెంపుల్స్, వాటర్ఫాల్ చూసారు కదా, ఆర్టిఫిషియల్ వాటర్ఫాల్ అదైతే మస్తు ఉంది, నాకు మస్తు నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. మీరు డైరెక్ట్ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది మీకు టెంపుల్. సో వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.